గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం చముళ్లమూడిలో టీడీపీ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తోట లక్ష్మి, కందుకూరి వీరయ్య మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు గెలిచి వ్యక్తిగతంగా చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాను వ్యక్తిగతానికి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. పార్టీలో గెలిచి పదవులు అనుభవించి ఆ తర్వాత బయటికి వెళ్లి పార్టీకి నష్టం చేయాలనుకోవటం ఏమిటన్నారు. కార్యకర్తలు ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎంపీపీ తోట లక్ష్మి, కందుకూరి వీరయ్య, మాకినేని పెద్దరత్తయ్య, గల్లా జయదేవ్ మేనలుడు విక్రమ్, అఖిల్ సుబ్బారావు పాల్గొన్నారు. ఓడిపోయాం. డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య గారు అన్నీ తానై 5 మండలాల్లో ఆయన అంత గొప్పగా పనిచేశాడు. ఆనాడు రాజశేఖర్ ఓడిపోయినా కూడా పార్టీ నిన్ను ఒకటి అడిగింది, పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎన్ని గెలుస్తావని, ఎంత పర్సంటేజ్ గెలుస్తావు అని అడిగింది. ఇంత పర్సంటేజ్ గెలుస్తా అని రాసిచ్చా. అది నా గొప్పతనం కాదు. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య గారి శిశువులు ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చారు. ఎన్ని గెలుస్తాము తిరగాలనేది నాకు గొప్ప ఆలోచన. ఏ గొప్ప గొప్ప పదవులు తీసుకోవాలని, ఏదో పార్టీ మారాలని ఏ ఆలోచన లేదు. నా ప్రాణం వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే గెలిపించి అసెంబ్లీకి పంపించాం. ఆయన మళ్ళా ఈ మధ్య చాలా మందికి ఫోన్లు చేసి నేను అభివృద్ధి చేశాను అంటున్నాడు. అభివృద్ధి వేరే చేయలేదు, ఆయన చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తేనే ఈ ఎస్సీ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకానికి మంత్రిని చేస్తే మనందరినీ ఎలా వచ్చాడో చెప్పకుండా వచ్చాడు, చెప్పకుండానే పోయాడు.